గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. వయసు 13 ఇయర్స్? ఏంట్రా నీకు ఇంత చిన్న వయసులో కష్టం? ఏమైందన్నా? అమ్మ ప్రేమ దక్కట్లేదు నాకు, నాన్న ప్రేమ ఎలాగో దక్కదు మేడం. కోపంగా చూస్తుంది, కొడుతానికి వస్తుంది సార్, నేను పరిగెత్తేస్తాను సార్. ఒక అంకుల్ వస్తున్నారు మేడం ఇంటికి, పేరెంట్స్ మీటింగ్ కూడా రాదు సార్. అందరు మదర్ డాడీస్ అందరు వచ్చారు సార్, నేను ఎవరు మా మదర్ కూడా రాలేదు సార్. పిల్లకి ఏం జరుగుతుంది అనేది తెలుసు, చెప్పుకోలేకపోతుంది. చెప్తే ఏం జరుగుతుందో తెలియదు. చెప్పుకుని ఉంటున్నాను నేను, నాకు అమ్మ ప్రేమ కావాలి సార్. ఈ అంకుల్ ఎవరమ్మా? నాన్నగారు ఫ్రెండా? ఎవరు ఈ అంకుల్? అంకుల్ అంటే ఎవరు? ఏమో తెలియదు సార్. అమ్మ గురించి చెడ్డ అభిప్రాయం, నాన్న గురించి చెడ్డ అభిప్రాయం తెచ్చుకోవద్దు. అమ్మ ప్రేమ కొంచెం సొల్యూషన్ చూపించండి సార్, నాకు అదే చాలు ఇంకా. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. నమస్తే అండి. కళ్యాణ్ గారు, నేను ఒక మెయిల్ చూశానండి. ఒక 8th క్లాస్ చదువుకునే పాప, 8th స్టాండర్డ్ అంటే సుమారు 13 ఏళ్ళు అనుకుందాం, అంతే 13 ఏళ్ల పిల్ల. మన ప్రోగ్రామ్కి ఒక మెయిల్ పెట్టిందండి. తల్లిదండ్రుల పద్ధతులు, వాళ్ళ ఆచార వ్యవహారాలే పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. ఖచ్చితంగా వాళ్ళ నడవడిక మీద మన ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా ఉంటుందండి. ఆ మెయిల్ చూసి నాకు నిజం, ఇది 100% నిజం అని అనిపించింది కళ్యాణ్ గారు. పాప పేరు నవ్య. నవ్య అసలు అంత చిన్న పిల్లకి ఎంత మెచ్యూర్డ్గా పెట్టిందో షాక్ అయ్యానండి. నేనైతే ఖచ్చితంగా మాట్లాడదామండి, కాల్ చేస్తాను. తప్పకుండా. తప్పకుండా. అంటే వయసుతో సంబంధం లేదు, ఎవరికో ఒకరికి చెప్పుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది చిన్న పిల్లల్లో కూడా. అంత మెచ్యూరిటీ లెవెల్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. హలో నవ్య అమ్మా, మాట్లాడేది? అవును మేడం. అమ్మా నేను జయాని, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను నాన్న, మాట్లాడొచ్చు నీతో? నమస్తే అమ్మా, మాట్లాడొచ్చా? ఓకే, నీ మెయిల్ నేను చూశాను, నీ ఎమోషన్స్ మొత్తాన్ని మెయిల్లో పెట్టావు నాన్న. మరి డాక్టర్ గారు ఉన్నారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, డాక్టర్ గారితో మాట్లాడతావా? మరి ఏంట్రా నీకు ఇంత చిన్న వయసులో కష్టం? ఏమైందన్నా? సార్ నేను చెప్పుకోలేని బాధ సార్. ఏంటమ్మా? అది నేను అమ్మతోటి ప్రేమ పంచుకోలేకపోతున్నాను మేడం. అంటే ప్రేమ పంచుకోలేకపోవటం అంటే? అమ్మ ప్రేమ 6 మంత్స్ నుంచి నాకు ఇవ్వట్లేదు మేడం. అంటే ఏంటమ్మా, కొద్ది వివరంగా చెప్పరా అమ్మా? ధైర్యం తెచ్చుకుని కొద్ది వివరంగా చెప్పు. మెయిల్ పెట్టావు కదా. అవును మేడం, అమ్మ ప్రేమ దక్కట్లేదు నాకు, నాన్న ప్రేమ ఎలాగో దక్కదు మేడం. అంటే ఏ విధంగా నాన్న, ఏ విధంగా? అంటే ఒక అంకుల్ వస్తున్నారు మేడం ఇంటికి. సిక్స్ మంత్స్ నుంచి ఇలా ఏమైనా వాటర్ అడిగినా స్నాక్స్ అడిగినా కోపగించుకుంటుంది మేడం. ఈ అంకుల్ ఎవరమ్మా? నాన్నగారు ఫ్రెండా? ఎవరు ఈ అంకుల్? అంకుల్ అంటే ఎవరు? ఏమో తెలియదు సార్, అమ్మ దగ్గరికి వస్తాడు, అప్పటిదాకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అంకుల్. నేను ఏదో వాటర్ తీసుకుందామని వెళ్ళేటప్పటికి వాళ్ళిద్దరు నా వంక సీరియస్ గా చూస్తారు అంకుల్. అమ్మతో మాట్లాడటానికి వస్తాడా? అమ్మతో మాట్లాడతాడు సార్. మరి ఆ టైం అప్పుడు నాన్న ఎక్కడ ఉంటాడు? నాన్న ప్రేమ నాకు దక్కట్లేదు అంటావు, మరి నాన్న ఎక్కడున్నాడు? ఈ ఊర్లో లేడా? ఎక్కడుంటాడు నాన్న? నాన్న జాబ్ కి వెళ్ళిపోతాడు సార్, ఎప్పుడో సాయంత్రం మేము పడుకున్నాక వస్తారు, తింటారు పడుకుంటారు. నాకు అసలు మేము మళ్ళీ పొద్దుట్ లేసేటప్పుడు కూడా ఉంటాడు ఇంట్లో. మేము స్కూల్ కానీ ఇంకా మేము స్కూల్కి వెళ్ళిపోతాం, మళ్ళీ వచ్చినాక పడుకున్నాక వస్తారు నాన్న.
ఎంతమంది నాన్న మేము అంటున్నావు? నీకు ఇంకా తమ్ముడు మేడం ఇద్దరు? అవును మేడం. ఎవరు నీ తర్వాత ఉన్నారా? నేను మా తమ్ముడు. తమ్ముడు ఏం చదువుకుంటున్నాడు? తమ్ముడు 5th క్లాస్ మేడం. మరి తమ్ముడికి కావాల్సిన అన్ని ఎవరు చేస్తారమ్మా? నవ్య అమ్మే చేస్తారు మేడం. నన్ను 6 మంత్స్ నుంచి అసలు చూడట్లేదు. అంతకు ముందు ఎలా ఉండేవారు? చాలా ప్రేమగా ఉండేవారు. నాన్న అంత పట్టించుకునేవారు కాదు. నాన్న జాబ్ లో నాన్న ఉండేవారు. మాకు అంత ప్రేమిచ్చింది అమ్మే. అమ్మ ఇలా మారటానికి కారణం ఏమంటావు అమ్మా? ఏదో అంకుల్ ఏదో అన్నావు. అంటే అంకుల్ రావటం వల్ల అమ్మ మీకు ప్రేమ ఇవ్వట్లేదా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అవును సార్, అంకుల్ రావడం వల్ల మాకు ఒక చిన్న ప్రేమ కూడా ఇవ్వలేకపోతున్నారు. మరి అడిగావా అమ్మా ఎవరమ్మా అంకుల్ ఎందుకు వస్తున్నాడమ్మా ఎవరమ్మా మాకు మాకు ఎందుకు ప్రేమ తగ్గుతుంది నీ దగ్గర నుంచి అని అడిగావా? అడుగుదామన్నా కొడతారు సార్. ఇట్లా కళ్ళు పెద్దగా చేసి చూస్తాం అట్లా. నాకు చాలా భయం వేస్తుంది అమ్మ దగ్గరికి వెళ్ళాలన్నా. అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఒక రోజు ఈ అంకుల్ ఎవరన్నా అడిగితే ఆ రోజు నన్ను కొట్టింది అంకుల్. ఎవరి దగ్గర అయినా డిస్కస్ చేసావా నవ్య ఈ విషయాన్ని? ఏమ్మా? మా ఫ్రెండ్ కి చెప్పాను మేడం. ఒకసారి చెప్తే వాళ్ళ మమ్మీకి చెప్పిందంటే మా ఫ్రెండ్ కూడా మాట్లాడట్లేదు నాతోటి. ఇంకెవరితోటి ఎలా ఉండాలి మేడం? నా ఒక్క దాంతో నేను నా మనసు చెప్పుకుని ఉంటున్నాను. నేను మా తమ్ముడు కూడా బాధపడుతున్నాడమ్మా. తమ్ముడు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నాడా నీలాగే? తమ్ముడు చిన్న పిల్లోడు అంకుల్. తమ్ముడికి ఏం తెలిస్తే స్కూల్కి వెళ్తాడు వస్తాడు నాతో ఆడుకుంటాడు పడుకుంటాడు. కానీ ఎవరికి పెద్దవాళ్ళతో ఎవరు మాట్లాడలేదమ్మా. నువ్వు పడే బాధ ఎవరికి పెద్దవాళ్ళతో ఎవరు చెప్పుకోలేదు? అమ్మమ్మ వాళ్ళు కానీ నాయనమ్మ వాళ్ళు కానీ ఎవరితో మాట్లాడతావమ్మా నవ్య? వాళ్ళు అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను మేడం హాలిడేస్ వస్తే. అంటే అప్పుడు వరకు ఏం చెప్పలేదు అమ్మమ్మ కూడా. అమ్మమ్మ బాధపడుతుంది కదా మేడం అమ్మ వల్ల. ఎంత మెచ్యూర్గా మాట్లాడుతోంది డాక్టర్ గారు. నాయనమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? నాన్నమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారు మేడం. అమ్మమ్మ వాళ్ళు కూడా ఊర్లోనే ఉంటారు. నాన్నగారితో నీకు సండే ఏమి ఉండరా? మీ ఫాదర్ డాడీ ఇంట్లో ఏమి ఉండరా సండే కూడా? పొద్దుటే వెళ్ళిపోతారు మేడం, మళ్ళీ సాయంత్రం వస్తారు. చదువు ఎలా ఉంది నాన్న? నీది నీ చదువు ఎలా ఉంది? నాకు చదువు అర్థం కావట్లేదు అంకుల్. ఇంట్లో డాడీ పట్టించుకోడు అంకుల్, అమ్మ కూడా పట్టించుకోవట్లేదు అంకుల్. నాకు ఏడుపు వస్తుంది అంకుల్. ఏమవ్వాలనుకుంటున్నావు లైఫ్ లో నువ్వు? నా గోల్ డాక్టర్ సార్. నేను మంచిగా చదువుకుని ఉండాలనుకుంటున్నాను. అమ్మ వల్ల ఇలా నేను కొంచెం నాకు శాంతం చిన్నపిల్ల కాదు అందుకని పెద్ద పిల్లను కాదు. ఏదైనా కూడా తన ఏజ్ లో కొన్ని కొన్ని అంశాలు తనతో మాట్లాడటానికి ఇక్కడ వీలు పడదమ్మా. దొరకట్లేదు కదమ్మా. ఇప్పుడు నువ్వు ఏం కావాలని మాకు చేసావమ్మా? అంటే నువ్వు చాలా మంచి పని చేసావు, ఈమెయిల్ పంపించావు. అట్లీస్ట్ మాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయగలవు అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు చేయటం అన్నది చాలా గొప్ప విషయం అమ్మా. నువ్వు నీకు అమ్మ ప్రేమ కావాలి సార్. అమ్మ ప్రేమ చూపించండి కొంచెం. అంటే నీతో ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి నవ్య. కానీ కాదు డాక్టర్ గారు, ఒక్కసారి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతోనూ నాయనమ్మ వాళ్ళతోనూ డిస్కస్ చేస్తే ఎలా ఉంటుందంటే. అది ఒక సొల్యూషన్. నాన్నకి అమ్మకి రిలేషన్షిప్ ఎలా ఉందమ్మా నవ్య? బాగానే ఉంటారు సార్. నాన్న సాయంత్రం వచ్చినా కూడా అన్నం అవన్నీ పెట్టి పడుకుంటారు సార్ అమ్మ. అలాంటివి కొంచెం 6 మంత్స్ నుంచి అంత ప్రేమ ఇవ్వట్లేదు ఎవరికి. నాన్నతో ఎప్పుడన్నా చెప్పడానికి ప్రయత్నం చేసావా? అంటే పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఉండరు సార్, సాయంత్రం వస్తారు అంతే. సో నాన్నకి చెప్పుకోవడానికి కూడా చూసాం. అప్పటికి వెళ్ళిపోతారు జాబ్ కి, స్కూల్ కి మేము లేవుస్తాం కదా సార్. నాన్న ఇంకా ముందర వెళ్ళిపోతారు. కానీ అమ్మ అమ్మే కదా నాన్న. నవ్య అంటే ఈ 6 నెలలు తప్ప దానికి ముందు అమ్మ అయితే కనుక మీతో పాటే ఉంది, మీకు కావాల్సినంత ప్రేమ ఇచ్చింది, మీరు అడగకుండానే బోల్డ్ అని ఇచ్చింది. సో అలాంటి అమ్మ అంత అలా మారిపోతుంది అని నేను అనుకోవట్లేదు నాన్న. అంటే నువ్వు చూసింది నువ్వు, అనిపించింది నువ్వు, కాదనట్లేదు.
కానీ నీ వయసులో ఏంటంటే తల్లి గురించి కానీ ప్రేమించేటటువంటి వాళ్ళ గురించి కానీ సహజంగా ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ రావటం ప్రేమకి తూకం వేయలేము కదా నాన్న, ప్రేమ ఇప్పుడు ఇచ్చింది ఇవ్వలేదు అన్నది. అమ్మతోనే మాట్లాడితే ఈ వ్యక్తి అన్నది పక్కన పెట్టేసి అది నీకు వయసుకు మించిన సబ్జెక్టు, అక్కడ ఏమవుతుంది అన్నది మాకు తెలియదు. ఆ సబ్జెక్ట్ నీతో మేము మాట్లాడదలుచుకోలేదు. అట్లీస్ట్ అమ్మ పక్కన కూర్చుని అతను లేనటువంటి టైంలో, అతను ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తామని అమ్మ ఫీల్ అయ్యేటట్టు అయితే కనుక, అతను లేనటువంటి టైంలో అమ్మతో పాటు కూర్చుని, అమ్మ నాకు ఇక్కడ తక్కువ అనిపిస్తుంది అమ్మ, ఐ వాంట్ దిస్ అంటే నేను ఇవ్వను పో అంటదా అమ్మ? అవును సార్, కోపంగా చూస్తుంది, కొడుతానికి వస్తుంది సార్, నేను పరిగెత్తేస్తాను సార్. ఏది అతను లేనటువంటి టైంలో కూడా అమ్మ 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 నాది అడిగితే అమ్మ కోపం వస్తుంది? కోపం వస్తుంది సార్, నేను వెళ్తాను, స్నాక్స్ ఏమన్నా ఉన్నాయంటే లేవు వెళ్ళు అంటే సార్, నేను వెళ్ళి కొంచెం తల్లన్నం ఉంటే తినేస్తాను సార్. అతను ఎంతసేపు ఉంటాడు ఇంట్లో, మీ ఇంట్లో? ఒక 1 అవర్ వరకు ఉంటారు సార్, 1 అవర్ 2 అవర్స్ ఉండి మాట్లాడుకుంటారు, గుసగుసలు ఆడుకుంటారు సార్, నాకు ఎంత ఫీలింగ్ అవుతుంది సార్. మేము బయటకు వెళ్ళి సంవత్సరం అయిపోయిందాక మా ఫ్రెండ్స్ ఏమో సండే అవ్వగానే మండే వచ్చి మేము అక్కడ టూర్కి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళామని చెప్తుంటే బాధ వచ్చేస్తుంది నాకు. ఎందుకు ఇలా ఉంది, మా ఇంట్లో అర్థం కావట్లేదు అంకుల్. నువ్వు ఒకటి అర్థం చేసుకోనన్న, నీ బాధ చాలా, నీ చిన్న వయసుకి ఎవరికి రాకూడదు నాన్న, నీ చిన్న మనసు చాలా గాయపడింది, కాదనట్లేదు. కానీ ఈ టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ సహజంగా వస్తూ ఉంటాయి, దీన్ని ఒక కంక్లూజన్ తీసుకెళ్లొద్దు, ఒక రాంగ్ కంక్లూజన్కి ఏది రావద్దు, నీ మనసు పాడు చేసుకోవద్దు, అమ్మ గురించి చెడ్డ అభిప్రాయం, నాన్న గురించి చెడ్డ అభిప్రాయం అన్నది తెచ్చుకోవద్దు. ఓకే, మనకి ఏం జరుగుతుంది ఏంటి అన్నది మనకి ఏమీ తెలియదు, నీ మనసు పాడవుతుంది అంటే కనుక నువ్వు ఒక నెగిటివ్ కంక్లూజన్కి వచ్చేవేమో అని నాకు అనిపిస్తుంది. అలా రావద్దు, ఎందుకంటే కనుక నీకు నీ లైఫ్లో ప్రయారిటీస్ ఉన్నాయి. నువ్వు ఒక డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నావు, బాగా చదువుకోవాలని అనుకుంటున్నావు, నీ మనసు అటువైపు డైవర్ట్ అవ్వకుండా నీ స్టడీస్ మీద ఫోకస్ పెట్టుకో. నీకేమైనా హాబీస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అవి డెవలప్ చేసుకుని ఆ విధంగా డైవర్ట్ చేసుకో. అమ్మ దగ్గర నుంచి రావాలి, నాన్న మా వంతు ప్రయత్నం మేము ట్రై చేస్తాము. కానీ నేను నీకు చెప్పేది ఏంటంటే కనుక, నీకు ఏదైతే రావట్లేదు అని అనుకుంటున్నావు దాని మీద నువ్వు ఎక్కువ దృష్టి పెడితే కనుక అది ఇంకా ఇంకా దూరంగా నీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ వయసులో నువ్వు అనుకుంటే చాలా హాబీస్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవచ్చు, నీ మైండ్ని డిస్ట్రాక్ట్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆటపాటల్లోకి డైవర్ట్ చేసుకోవచ్చు. అమ్మ ప్రేమ ఇదివరకు వచ్చింది, ఇప్పుడు కరువు అయ్యింది, ఇప్పుడే నాకు ఈ ప్రేమ కావాలి అంటే కనుక ఆ ప్రేమ ఇంకా ఇంకా దూరంగా వెళ్తున్నట్టు నీకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక అంశం నేనేమంటున్నానంటే, నీ చుట్టుపక్కల నువ్వు బాగా నమ్మి నువ్వు కాన్ఫిడెంట్గా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరూ ఉండకపోరమ్మా. అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఎవరో ఒకరితో, మామయ్యతో కానీ ఉంటారు కదా నాన్న, వాళ్ళతో అంటే నీకు ఇది నేను ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, ఎందుకంటే నీ వయసు చిన్నది, నీ ద్వారా వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు ఇంత మెచ్యూర్గా మాకు ఈమెయిల్ పెట్టి ఇంత చక్కగా మాట్లాడుతున్నావు కాబట్టి ఇలా నీతో చెప్పడం తప్పు కాదు అనే భావంతో నీకు చెప్తున్నాను. మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, నువ్వు నమ్మినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో సున్నితంగా ఒక 2 ముక్కలు చెప్పు. నాకు అమ్మ కావాలి, అమ్మ ప్రేమ కావాలి, అమ్మ ఈ మధ్యకాలంలో బిజీగా ఉంటుంది అని చెప్పు. అంటే ఈ వ్యక్తి వస్తున్నాడు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ బహుశా అక్కడ చెప్తే కనుక వాళ్ళు ఇంకో విధంగా అర్థం చేసుకుని ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. సో నువ్వు ఈ విషయాన్ని ఏంటంటే, అమ్మ బిజీగా ఉంటుంది ఈ మధ్యకాలంలో, నా అలాగే నువ్వు ఎలాగైతే మాతో చెప్పుకున్నావో మైనస్ ఈ వ్యక్తి యొక్క సబ్జెక్టు తీసుకుని వాళ్ళతో వివరించడానికి ట్రై చేయమ్మా. వాళ్ళు సున్నితంగా అమ్మకి చెప్పడానికి ట్రై చేస్తారు, నువ్వు వాళ్ళు కంప్లైంట్ చేసినట్టుగా ఉండకుండా వాళ్ళు అమ్మకి చెప్పినట్టుగా అయితే కనుక ఇష్యూ ఈజీగా సెటిల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. నువ్వైతే స్టడీస్ మీద ఫోకస్ చేయమ్మా. నానా పేరెంట్స్ మీటింగ్ కూడా రాదు సార్, ఇదివరకు మంచిగా వచ్చేవారు పేరెంట్స్ మీటింగ్స్, స్కూల్ కి వచ్చి మంచిగా చెప్పేసి వెళ్ళేవారు సార్, అలాంటి పేరెంట్స్ మీటింగ్స్ కూడా రావట్లేదు. మొన్న పేరెంట్ మీటింగ్ అయింది సార్, అందరు మదర్స్ డాడీస్ అందరు వచ్చారు సార్, నేను ఎవరు మా మదర్ కూడా రాలేదు సార్. ఇప్పుడు ఎవరి ఫోన్ నాన్న ఇది, ఎవరి ఫోన్ నుంచి మాట్లాడుతున్నావు, అమ్మ ఎక్కడుంది ఇప్పుడు? అమ్మ పడుకుంది సార్.
అమ్మ పడుకుందా? అమ్మ పడుకున్న టైంలో మీకు ఫోన్ చేస్తే నువ్వు ఎత్తావు. అవును సార్, 2 ఫోన్స్ ఉన్నాయి సార్, ఒకటి నా ఆన్లైన్ క్లాస్ కి కొనిపించింది అమ్మ. ఓకే ఓకే. ప్లీజ్ అంకుల్, నన్ను ఎక్కడికైనా పంపించాను అంకుల్, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అంకుల్, నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను అంకుల్. నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, ఈ రెండు దారులు నాన్న, అమ్మకి ఇంకా పూర్తిగా నువ్వు కూర్చుని మాట్లాడేటటువంటి అవకాశం లే, అంటే ఇంకా పూర్తిగా అమ్మ దగ్గరికి వెళ్ళి నీ బాధను పూర్తిగా మాతో వ్యక్తపరిచినట్టుగా అమ్మకి ఇంకా వ్యక్తపరచలేదేమో అన్నది నా ఆలోచన. ఎందుకంటే ఇంత నువ్వు యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఏమీ, ఏదో జరిగింది, ఏదో అనర్థం జరిగింది, ఏదో భయంకరంగా అయిపోయింది, జీవితాంతం అమ్మ ప్రేమని పెర్మనెంట్గా పోగొట్టుకున్నాను అనే కంక్లూజన్స్కి రావద్దు. ఇలాంటివి సర్వసహజంగా అందరి జీవితాల్లోనే జరుగుతూ ఉంటాయి. ఇది ఏంటి అన్నది మాకు కూడా పసిగట్టడం కష్టము. ఇటువంటి పరిస్థితుల్లో మనకు తెలియనటువంటి అంశం గురించి ఎక్కువ ఆలోచిస్తే టెన్షన్ పెరుగుతుంది. నువ్వు చేయవలసింది ఏంటంటే నీ వయసుకు తగ్గట్టుగా నువ్వు ఏమైతే కాన్సన్ట్రేట్ చేయాలో అవి చేయి. చదువుకో, చదువు మీద కాన్సన్ట్రేట్ చేసుకో, నీకు నచ్చినటువంటి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేసుకో, ట్యూషన్స్ ఉంటే ట్యూషన్స్కి అటెండ్ అవ్వు, గేమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఆడుకో, తమ్ముడితో కలిసికట్టుగా ఉండడానికి ట్రై చేయి. ఇలాగ నీ మైండ్ డైవర్ట్ చేసుకోవటానికి ట్రై చేయి. వీలుంటే, అవకాశం ఉంటే నీకు నమ్మినటువంటి ఒక వ్యక్తికి ఈ ప్రాబ్లం చెప్పు. వాళ్ళ ద్వారా అమ్మకి ఏదైనా చెప్పడానికి ప్రయత్నం జరిగితే కనుక ఇష్యూ సెటిల్ అవుతుంది. అమ్మా, ఆ వ్యక్తిని ఫ్యామిలీ మెంబర్ నే ఎంచుకోనా? బయట వాళ్ళకి, బయట వాళ్ళు, నువ్వు నమ్మినటువంటి మనిషి మన కుటుంబం. ఓకే నవ్య, ఓకే మేడం, ఎక్కువగా ఆలోచించుకున్నాను, చూపించినందుకు థాంక్స్ మేడం. నా తర్వాత మళ్ళీ ఫోన్ చేసి గానీ ఈమెయిల్ చేసి గానీ మాకు చెప్పనన్నా ఏం జరిగింది అన్నది. మేము ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాము. బహుశా ఏంటంటే మేము చెప్పినటువంటి సొల్యూషన్ 110% నీకు హెల్ప్ అవుతుందో లేదో మాకు తెలియదు, కానీ ఎలా ఉంది పరిస్థితి అనేది ఒక 2-3 వారాల తర్వాత మాకు ఖచ్చితంగా చెప్పనన్న. ఓకే సార్. ఓకేనా? థాంక్స్ సార్. గుడ్ లక్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. ఓకే నవ్య, బాయ్ మా. ఓకే మేడం, బాయ్. బాయ్ నాన్న, బాయ్, థ్యాంక్ యూ, బాయ్. ఇంకింతకంటే ఆ పాపకు మనం చేయగలిగేది, చెప్పగలిగేది లేదు. ఇప్పుడు తండ్రి ఆ విధంగా బిజీగా ఉండి, చాలా సర్వసహజమైనటువంటి అంశం అమ్మాయి. ఇటు వచ్చి ఏంటంటే గొంతిప్పి ఈ అమ్మాయి మాట్లాడుతుంది. గొంతిప్పినటువంటి వాళ్ళు 99.9% క్లాస్ 8th స్టాండర్డ్ చదివే పిల్ల, ఆ పిల్లకి ఏం జరుగుతుంది అనేది తెలుసు, ఆ పాపకి తెలుసు, అవగాహన చెప్పుకోలేకపోతుంది, చెప్తే ఏం జరుగుతుందో తెలియదు, భయం. మనం తిప్పి తనకు చెప్పలేకపోతున్నాం, కానీ జరిగే విషయం ఏంటో ఆ పాపకి తెలుసు, కానీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది కదా. తల్లిదండ్రులు ముఖ్యంగా ఏంటంటే, అంటే తల్లిదండ్రులు కొంతమంది పిల్లల్ని చూసి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉంటారమ్మా. మనం అన్ని ఇస్తున్నాం కదా, సదుపాయాలు ఇస్తున్నాం కదా, ఏసీ పెట్టాము, ఇల్లు ఇచ్చాము, టైం ఫుడ్ ఇస్తున్నాం కదా అనేటటువంటి స్పీడ్లో పిల్లలకు కావలసినటువంటి బేసిక్ ఇంగ్రీడియంట్ ప్రేమ, టైము, మెయిన్ ప్రేమ ఇవ్వటము. ప్రేమ అనేటటువంటిది ఈ మధ్యకాలంలో చాలా మెటీరియలిస్టిక్ గా అయిపోయిందమ్మా. ఎన్ని బుక్స్ కొన్నాము, ల్యాప్టాప్, టీవీ, ఏసీ, అడగక ముందే ఇచ్చామా అని చూసుకుంటున్నారు. సో కాబట్టి ఏంటంటే, బహుశా మనం నవ్యాకి ఏమన్నా మనం హెల్ప్ చేయగలిగాము, డైరెక్ట్ గా చేయగలిగాము లేదో నాకు తెలియదు, కానీ చూసేటటువంటి తల్లిదండ్రులకి మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ద కిడ్స్. పిల్లలు చూస్తున్నారు మన జీవితాన్ని. పిల్లలు చూడరులే, వాళ్ళు పట్టి తెలియదులే అనుకోవటానికి లేదు, ఇది 1. 2 ఏంటంటే, ఈ వస్తువు ఇచ్చామో ఆ వస్తువు ఇచ్చామో కాదు, ఆ వయసుకు కావలసినటువంటి ఒక మంచి వస్తువు అనేటటువంటిది ప్రేమ, టైం స్పెండ్ చేయటం, ఆప్యాయతగా ఉండటం, వాళ్ళ బాధల్ని మనం వింటాం, అర్థం చేసుకోవటం. ఇప్పటి వరకు మా ప్రయాణం బాగానే ఉంది, నాన్న తీర్చలేనటువంటి లోటు కూడా అమ్మ తీర్చింది అనేటటువంటి భావన అమ్మాయి వ్యక్తపరిచింది. అంటే ఇంతవరకు ఇచ్చాం చాలే, ఇక్కడి నుంచి పిల్లలు ఆటోమేటిక్గా 13-14 ఇయర్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఎదిగేస్తారనే కాదు, పిల్లలు వాళ్ళు ఎదిగి పెద్ద అయ్యి సెటిల్ అయ్యేంత వరకు తల్లిదండ్రుల ప్రేమలో ఎటువంటి లోపం, ఏ వయసు వచ్చినా తల్లికి బిడ్డలే కదా కళ్యాణ్, ఎంత పెద్దవాళ్ళ ఉండి ఏ పరిస్థితిలో ఏ పొజిషన్ లో ఉన్నా కూడా తల్లి తల్లే బిడ్డ. ఒక బిడ్డ నాకు ప్రేమ కావాలి అని అడుగుతోంది అంటే ఒక తల్లికి సంబంధించి. అంటే ఇప్పుడు నవ్యాకి మనం నిజంగా కౌన్సిల్ చేయాలి అంటే రకరకాల అంశాల్లో మాట్లాడచ్చమ్మా, కానీ ఈ సెన్సిటివ్ ఇష్యూస్ ఆ అమ్మాయికి ఒక సొల్యూషన్ చెప్పాలి, కానీ ఒక నెగిటివ్ బీజం అనేది ఆ అమ్మాయి మనసులో పడకూడదు. కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని తల్లిదండ్రులను చెడ్డగా చేయకుండా మనం డిస్కస్ చేసుకోవటం వరకే, కానీ సో మీరు అన్నట్లుగా తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద
100% ఉంటుంది. మనం చెప్పాం కాబట్టి ఆమె మనతో టచ్ లో ఉంటుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఫ్యామిలీ మెంబర్స్ తోనే డిస్కస్ చేయమ్మా, బయటకు వెళ్ళకు అని అన్నాను. ఎందుకంటే ఈ ఏజ్ లో ఏదన్నా తప్పటడుగు వేస్తే ఏదైనా ఎవరైనా ఎవరితో అయినా కొంచెం పాపం ఆ పిల్ల చిన్నది కదా, ట్రాప్ లో పడింది అనుకోండి, ఈ ఇష్యూని అడ్వాంటేజ్ తీసుకోవడానికి చాలా మంది ఉన్నారు కదా కదా. మరి నీకు అంత కష్టం వచ్చిందా, అది ప్రేమ కాదేమో, ఇది ప్రేమ అని చెప్పి తప్పుదోవలో తీసుకెళ్ళడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఎందుకంటే అమ్మాయికి రెండు వైపులా లేదు, తల్లిదండ్రుల నుంచి కూడా డ్రైనెస్. ఇది ఎంత డేంజర్ కదా, చాలా డేంజర్. ఎలాగ మనం చెప్పాము, అమ్మాయి మనతో టచ్ లో ఉండాలని చెప్పి, బహుశా మనతో టచ్ లో ఉంటుంది, లేని పక్షంలో మనమే కొన్ని రోజులు ఆగి ఆ అమ్మాయికి ఒకసారి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేద్దాం అమ్మా. Let's hope for the best. Ante. Thank you, Kalyan. Thank you. Namaste.